ఉప్పల్బాయ్ గ్రామంలో అంగన్వాడీ టీచర్ పోస్టు గత 4 నెలలుగా ఖాళీగా ఉందని, ఖాళీ ఉన్న పోస్టుకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రామానికి సంబంధించిన ఆయమ్మను అంగన్వాడీ టీచర్గా, ఖ్యాతం లావణ్యను ఎలా భర్తీ చేస్తారని జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల్బాయ్ గ్రామానికి చెందిన దోనుకంటి రేఖ, బత్తుల నవీన్, దోనుకంటి గంగాధర్ మాట్లాడుతూ, ఉప్పల్బాయ్ గ్రామానికి చెందిన 1వ నెంబర్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పోస్టు గత 4 నెలలుగా ఖాళీగా ఉందని, 3వ అంగన్వాడీ కేంద్రంలో ఆయమ్మగా పనిచేస్తున్న ఖ్యాతం లావణ్య 1వ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుందని, అంగన్వాడీ టీచర్గా ఏ జీవో ప్రకారం పనిచేస్తుందని ఈ విషయంపైన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన వారు చాలా మంది ఉన్నారని, నోటిఫికేషన్ వేయకుండా అంగన్వాడీ టీచర్గా ఎలా పనిచేస్తుందని తెలిపారు. ఈ విషయంపైన జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుకు వెంటనే నోటిఫికేషన్ వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రతన్, శ్రీనివాస్, మోహన్, నరసింహులు, శ్రవంతి, సుకన్య, యాదగిరి, భూదేవి పాల్గొన్నారు. సమర్పించడం జరిగింది. నా పేరు రేఖ, రామారెడ్డి మండలం ఉప్పల్బాయ్ గ్రామంలో ఒక అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉండడంతో అది నంబర్1 కేంద్రం నుండి అంగన్వాడీ ఆయా నంబర్ 3 ఇంకా రామారెడ్డి మండలం ఉప్పల్బాయ్ గ్రామంలో ఒక అంగన్వాడీ పోస్టు ఉప్పల్బాయ్ గ్రామంలో ఖాళీగా ఉండడంతో నంబర్ 3 కేంద్రం ఆయా నంబర్ 1 టీచర్గా ప్రమోట్ అయింది. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎలాంటి జీవో అనేది లేకుండా టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అది తెలిసి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వినతి పత్రము అందజేయడానికి మేము వచ్చాము. మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. రామారెడ్డి మండలం ఉప్పల్బాయ్ గ్రామం అయితే నంబర్1లో టీచర్ పోస్టు ఖాళీ అయింది. అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీ అయింది. నంబర్ త్రీ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఆయమ్మని తీసుకొచ్చి నంబర్1లో మొన్న నైట్ జాబు జీవో చేసిరాముకు జాబ్ వచ్చింది. ఎలాంటి నోటిఫికేషన్ లేదు విలేజ్లో, ఎవరికి ఏం తెలియదు, ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేరు, ఎగ్జామ్ పెట్టలేరు. చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మా గ్రామంలో. మా కమ్యూనిటీ ఎస్సీకే వచ్చింది ఆ పోస్టు, కానీ ఎవరికి ఎలాంటి నోటిఫికేషన్ ఏది లేకుండా టాలెంట్ చూడలేరు, ఏజ్ చూడలేరు, ఆయమ్మని తీసుకొచ్చి జాబ్ ఇచ్చారు. ఎందుకు అని అడిగితే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్ కూడా ఆమె 10 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. 9 అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంతే, ఇంకా 10 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. కాబట్టి మా నిరుద్యోగులందరికీ మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది.